3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా మన కౌత్రం గ్రామం కూడా రావడం జరిగింది. ప్రతి గుండె చప్పుడు విని ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది పేదలు ఉన్నారు, ఇల్లు లేక బాధపడుతున్నటువంటి పేదలు. వాళ్ళందరికీ ఈ 5 సంవత్సరాల్లో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తానని చెప్పి చెప్పాడు ఆయన. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం దాదాపు 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రైవేటు భూములు కొంటాం. అవి కాక 66,000 ఎకరాలు ప్రైవేటు భూములు గవర్నమెంట్ భూములు కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుపేదలకి పట్టాల రూపంలో ఇవ్వటం, పట్టాలు ఇవ్వటమే కాదు దాంట్లో 50% దాదాపు 15 లక్షల మందికి ఈరోజే ఇల్లు నిర్మాణం కూడా చేయమని చెప్పి దానికి కావలసినటువంటి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మీకు ఇల్లు కట్టుకోలేనటువంటి పేదలుంటే 180,000 రూపాయలతో మేమే కట్టి ప్రభుత్వమే కట్టి తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేదు మీరు కట్టుకుంటానంటే దశల వారీగా అంటే పిల్లర్స్ తీస్తే ఎంత, ఫౌండేషన్ కింద, సన్సైడ్ కింద, స్లాబ్ లెవెల్ కింద అని చెప్పి మొత్తం 5 విడతలుగానో 4 విడతలుగానో 180,000 రూపాయలు మీకే ఇచ్చేస్తారు. లేదు మేము కట్టుకుంటాము, మీరు మెటీరియల్ సప్లై చేయమంటే కడతానికి కావాల్సినటువంటి లేబర్ ఛార్జీలు మీకు ఇచ్చి సిమెంట్ కానీ ఐరన్ కానీ కంకర్ కానీ ఇటుకరాళ్ళు కానీ ఏ వస్తువైనా సరే ఇంటికి వాడేది తక్కువ రేటుకి మీకు సప్లై చేయమని చెప్పి చెప్పారు. ఆప్షన్ మిమ్మల్ని తీసుకోమని చెప్పి మీకు ఏ ఆప్షన్ కావాలంటే మీరు కట్టుకున్నా మమ్మల్ని కట్టమన్నా లేకపోతే మెటీరియల్ మమ్మల్ని ఇచ్చి మీరు కట్టుకుంటానికి డబ్బులు ఏమన్నా కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు గత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారిని చూసాం, అమరావతిలో ఏ హుండీలు పెట్టేవాడు, రాష్ట్రం అడుక్కు తింటుంది, రాష్ట్రం విడిపోయినాక నేను బట్టలు లేకుండా వచ్చే బెవాడ, నేను బస్సులో పడుకున్నా బస్సు కింద పడుకున్నా, ఇక్కడ ఏమీ లేదు టెంటులు వేసుకుని బతికా, ఈ సొల్లు కబుర్లు చెబుతూ ఉన్నాడు. మీరే అమరావతి కట్టాలి, తలో కిటికీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి, లేకపోతే వస్తే హుండీలో డబ్బులు వేయండి. ఎన్నికల వాగ్దానాల్లో మాత్రం చెప్పాడు 3 సెంట్లు స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం 30 లక్షల మంది పేదలకని. అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి 87,000 కోట్ల రూపాయలు అప్పులు కూడా రద్దు చేసేస్తానని చెప్పాడు. మహిళల మెడలో ఉన్నటువంటి బంగారు నగలను కూడా బ్యాంకుల్లోంచి తీసుకొచ్చి మీ మెడల్లో వేసేటువంటి బాధ్యత నాదని చెప్పాడు. అప్పటికే రాష్ట్రం విడిపోయింది ఈయన చెప్పేటప్పటికే. డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడు. ఇటువంటి 600 దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, రాష్ట్రం అప్పులు పాలైపోయింది, రాష్ట్రంలో నేను హుండీలు పెట్టుకున్నాను మీరు నాకు డబ్బులు ఇవ్వండి, అదేవిధంగా బట్టలు లేకుండా వచ్చాం, నేను ఇక్కడికి వచ్చినాక బట్టలు వేసుకున్నాను బస్సులో పడుకున్నాను, ఇటువంటి సొల్లు కబుర్లు చేస్తూ 5 సంవత్సరాలు నడిపాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటి నుంచి ఒక్కసారి కూడా ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనో, కరోనా వచ్చి ఆదాయం పడిపోయిందనో, లేకపోతే నేను ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నైనా అమలు చేస్తాను తప్పించి ఎన్ని కష్టాలు ఉన్నా నేను అనిపిస్తాను కానీ మీకు చెప్పనని చెప్పి ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి కూడా ఒక్క రోజు కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి కార్యక్రమం లేదు. ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ ఆర్థిక ఇబ్బందులు అయ్యనియో ఆయన ఫేస్ చేస్తున్నాడు కానీ మొహంలో చిరునవ్వు చెదరదు. మన ఎవరికి చెప్పడు, ఆయన క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ ప్రకారం నేను అమ్మఒడి ఎప్పుడు ఇస్తానా, డ్వాక్రా మహిళలకి రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తానా, చేయూత ఎప్పుడు ఇస్తానా, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాలి, పొద్దున్న 5 ఇంటికి వాలంటీర్లు ఇంటికి పంపాలి, 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, ఈ కార్యక్రమాలు తప్పించి ఆయన లేకి మాటలు మాట్లాడుతాం. చంద్రబాబు లాగా ఆయనలాగా ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒక రకంగా, ఓట్లతో మీతో పని అయిపోయినాక ఇంకొక మాటలు చెప్పటం, దొంగ మాటలు చెప్పటం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటా వంట లేదు, ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట కోసం అవసరమైతే ప్రాణాలనైనా సరే వదలటానికి సిద్ధంగా ఉంటాడు, కానీ మాట తిప్పటానికో మడం తిప్పటానికో సిద్ధంగా లేనటువంటి వ్యక్తి. ఈరోజు మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో
కోడిగుడ్డు కేకలు పీకే వాళ్ళు ఉంటారు. మా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు, ఆయన ఉన్న పెట్టాడు ఎవడ అచ్చునాయుడు ఆంబోతు. అచ్చునాయుడు పేదలకు చేయలు ఇయ్యని అంటాడు. పని నువ్వెందుకు కట్టించోలా? జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూములతో పోలుస్తారు. అచ్చునాయుడికి లోకేష్ కుమార్లు ఇరుక్కుపోతారు. ఆ ఇంట్లోకి వెళ్ళి మామూలుగా పశువులకి పశువులు కొట్టాలని అవి కడతారు. వీళ్ళిద్దరికి సపరేట్కి కడతారు. కాబట్టి ఏదో రకంగా 6,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. మీ అందరికి ఇచ్చేటువంటి ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మేము 6,000 కోట్ల రూపాయలు లేదా 600 కోట్ల రూపాయలు అవినీతి చేసి మీకు 30 లక్షల మంది పేద మహిళలకి మీ పిల్లలకి వచ్చేటువంటి సంపదనే మేము దోచుకుంటాం. మేము రక్తం కూడా తింటున్నామా లేదా బొయ్కిల మంచంలో పుడుకుంటున్నామా? సిగ్గు శరం లేదు. చంద్రబాబు గారికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాల. 70 ఏళ్ళు కాటికి కాలు చాపాడు. దాంట్లో 6,000 కోట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారు తిన్నామంట. మీ మొహాలు చూస్తే దాంట్లో వచ్చేటువంటి డబ్బు మాకు తినబుద్ధి అవుతుందా? మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు తక్కువ. మాకుంది ఇద్దరు పిల్లలు. ఈ 6,000 కోట్లు 6 లక్షల కోట్లు దోచుకుని ఎవరికి ఇవ్వాలి? మీకు పిల్లలు లేరా? ఈ రాష్ట్రంలో సంపద ఏమన్నా 1 రూపాయి వచ్చినా కూడా అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకు పేద వర్గాలకు కులాలు మతాలు పార్టీలు చూడకుండా ఆ డబ్బును మీకు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలి. మీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకురావాలి. ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. స్కూల్స్ని హాస్పిటల్స్ని ఆధునీకరణ చేయాలని చెప్పి ప్రతి క్షణము ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద అనవసరమైనటువంటి నిందలు. పనికి మళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఖాళీగా ఉండి కరోనా ఖాళీగా ఉంది. సినిమాల్లో ఏమీ లేవు. చూసేవాళ్ళు రిలీజ్ చేసిన రోడ్లు ఎమ్మడి తిరుగుతా సొల్లు కబుర్లు చెబుతా తిరుగుతారు. నిన్న నోట్ గొడ్లకు ఒక్క నేర్చుంటాడు చంద్రబాబు. దత్తపుత్రుడిని పుత్రుడిని ఇద్దరిని పంపించాడు జిల్లాలోకి. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు బూడిది రాలింది. ఇంత యదవులు ఇద్దరు నాకు దొరికారని చెప్పి గొడ్డలు కక్కుని ఏడ్చుంటాడు. అందుకని చెప్పి ఈరోజు ఆయనే దీపాడు డైరెక్ట్. ఇద్దరు పనికి మాలిన వాళ్ళు ఇద్దరిని పంపించారు అనవసరంగా అని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మేము కానీ మేమందరం కూడా మాకేమి ఆస్తిపాస్తులు ఏమి తక్కువ లేవు. మేమేమి మీరు తినేటువంటి తిండినో లేకపోతే మీరు పడుకునేటువంటి ఇంటినో దాంట్లో కూడా అవినీతి చేసి రక్తపు కూడు తినాల్సిన అవసరం కానీ బొయ్కిల మంచంలో పడుకోవాల్సిన అవసరం కానీ మాకు లేదు. దమ్ముగా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్లమెంటు ఆయన తల్లికి వచ్చినటువంటి శాసనసభ్యత్వాన్ని ఇసురి సోనియా గాంధీ మొహాన కొట్టి రాజకీయ పార్టీ పెట్టుకుని మీ అందరి ముందు నిలబడ్డాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇటువంటి లుచ్చ పనులు చేసేటువంటి లుచ్చగాడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎన్టీ రామారావు నమ్మించి ఆ పార్టీలో చేరి ఆయనకు ద్రోహం చేసి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆయన పక్కన చేర్చుకుని ఈ డబ్బులు ఇచ్చి మరి ఆయనకు వెన్నుపేట పేర్చి ఆయన పార్టీని సస్పెండ్ చేసి మరి ఆ పార్టీని ఆక్రమించినటువంటి గజ దొంగ ఔరంగజేబు అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అత్యంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి లుచ్చగాళ్ళనే ఎన్నిసార్లు మీరు భూమిలో కప్పెట్టినా కూడా మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఎన్నిసార్లు కప్పెట్టినా కూడా బయటకు వస్తూ ఉంటారు. మేము బోల్డింగాలం అంటాడు ఓ బోడి వచ్చి. మేము పేరు నాని నానీలు బోల్డింగాలంట. బోడిలింగం ఎవడో భీమవరం గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు. శివలింగాలు ఎవడో గుడివాళ్ళ బందర్లు అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడిలింగం నువ్వే. గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుచారం లేదు. 4 పార్టీలు కలిపి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు బోడిలింగాన్ని కాబట్టి కింద పడేశారు. అయినా సిగ్గుచారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండటం మన దురదృష్టం. ఏమన్నా మేలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో కూడా సలహాలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాల్లో కూడా కోర్టులకు పోదామా గోతులు తవ్వుదామా? ఎట్టగొట్ట జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ చేపడితే మనకు పుట్టగతులు ఉండవు. అడుక్కు తింటా కూడా పనికిరావని చెప్పి ఇటువంటి అడుక్కు తినేటువంటి ఆలోచనలో ఎవడో ఒకటి దగ్గర ప్యాకేజీలు తీసుకుని పిచ్చ కబుర్లు చెప్పేటువంటి వాళ్ళని దొంగల్ని ఈ యాక్టర్ని మీరు నమ్మొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద
చిటికిన వేల మీద బొచ్చుగోడు, ఈ బొచ్చుగాళ్ళు ఎవరో ఒకటి పీకేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.